అటు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ 3 నెలలు వాళ్ళు ఏం గౌరవంగా బతకక్కర్లేదా? ఇంత దుర్మార్గం ఆలోచన ఇప్పుడేం జరిగిందా? మరి అదే మీకు బహుశా జ్ఞాపకం ఉంటుంది, 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పసుపు కుంకుమ అని ఏ రకంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు రిలీజ్ చేశారు. మేము అడ్డు పెట్టావా? మేము వద్దన్నావా? మేము ఇవ్వకూడదని మేము అడిగావా? కానీ ఎన్ని ఇలాంటి బుద్ధులు ఏంటి? దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమ్మల్ని, రైతాంగాన్ని, విద్యార్థుల్ని కోరుతున్నాం. చూడండి, ఇవాళ ఈ కూడం తర్వాత దుర్భక్తి, ఈ కూటం తాలూకా నీచమైన ఆలోచన, కర్కశమైన వాళ్ళ మనస్సులు, వాళ్ళకి మానవత్వం లేని వాళ్ళ తాలూకా ఆలోచనలు, ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలేని మరుక్షణమే అప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు. తప్పకుండా అవంతా కూడా బ్యాంకుల్లో ఉంది కాబట్టి ఇది రిలీజ్ చేస్తాము. పెద్ద మనసుతో ఆలోచన చేసి ఏదైతే ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నా ఈ కూటమికి బుద్ధి వచ్చేటట్లు వాళ్ళకి బుద్ధి చెప్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుకో ఆ స్థానం కోల్పే అసనం ప్రదర్శిస్తాడు, అందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ పక్క విద్యుల్ని హింసిస్తున్నారు, ఓ పక్క మహిళలకు గౌరవంగా బతుకుతున్న నేపథ్యంలో వాళ్ళ కింద అంతున్న లబ్ధిని వచ్చి వాళ్ళ చేతిని వచ్చారు రాణికని చేస్తున్నారు. విద్యార్థికి వాళ్ళ విద్యని కొనసాగిస్తున్న తరుణంలో వాళ్ళకి కావాల్సిన స్కూల్ ఫీజెస్ ఏదైతే విద్యార్థి ఉందో అదందరినీ కానీ చేస్తున్నారు. రైతుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీ, మళ్ళీ వాళ్ళ రైతు మళ్ళీ పంట వేసుకుంటే వాళ్ళ మందుల కోసం అవసరమైన డబ్బును వాళ్ళకి అందరికంట దుర్మార్గంగా మరి ప్రవర్తిస్తున్నారు. ఎవరైతే ఆర్థికంగా ఎన్నుకొని ఉన్నా, ఎవరైతే స్వాధీనం ఉన్నారో వాళ్ళు ప్రవర్తిస్తున్న అండగా ఉండడానికి చేస్తున్న కార్యక్రమానికి మోకాలు అడుగుతున్నారు. ఎలా అంటే ఎన్నికలు 3 నెలలు, ఎన్నికలు ఉన్నాయి 4 నెలలు, 3 నెలలు వాళ్ళు గాలికి బతకదా? ఏ రకంగా వాళ్ళు తరగదు? ఏ రకంగా వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటారు? ఏమనుకుంటున్నారు ఈ కూటమి? దాంతోపాటు ఎందుకు సహనం కోల్పోతున్నారు? ఏంటి అంటే దుర్బుద్ధి చేస్తూ నేను చంద్రబాబు నాయుడు మాటలు, ఎవడైనా సభ్య సమాజంలో ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని గొప్పగా చెప్తున్న వ్యక్తి అలాంటి భాషను మాడొచ్చండి? ఒకవేళ చూమిడితే 3 వేలు నీకు చూమెట్టు. ఎవరికైనా తల్లి తల్లే కదండి. ఏంటి భాష? నీ అమ్మ మొగుడు లేకపోతే నీ బాబు ఈ పత్రాలన్నీ రాజకీయంలో సభ్యసభ ఆశిస్తారండి? ఐఎమ్ సారీ, నేను నా నోరుతో పలికాను, ఏమన్నా దయచేసి సమాపార్థం చేసుకోవద్దు. ఆ మాటలు ఎవరికి రావాలండి? మా లాంటి వాళ్ళకి
కానీ నా సభ్యత సంస్కారం మా మా నోటితో ఆ మాటలు మాట్లాడడం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు ఈ సమాజానికి? ఇలాంటి వాక్యాలు నిజమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు మనిషి మనిషి పుట్టుకు పుట్టావా నాకు అర్థం అవ్వట్లేదు. ఈ సమాజాన్ని ఏ రకమైన పరివర్తన చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? రాజకీయంగా మనుషులు మాట్లాడే మాట్లాడినా